Yeah! Are you ready? Huh? Ah, Shubha Muhurtame. If you don't mind, are you ready? Let's go. Start the marriage tune. Mangalyam dandana nena mama jeevana hetara. Ida uri. Twaraga pelli chesukora ante inta hadavudu chesi amantanga fast food pelli chesukuntava? Mummy, na pelli cheyalante minimum 6 lakhs avutundi. Aa dabbu tho nalugu middle class ammayalaku pelli cheyach. Okay? We are going to Singapore for honeymoon. సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే. అయ్యో, వాట్ హ్యాపెన్? ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను, మీ హడావుల్లో అన్ని మర్చిపోయాను. మ్యారేజ్ మ్యాండేట్ అడుగు. ఇప్పుడే లాభం లేండి. ముందైతే బెట్ చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది. నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో. మీకేం తెలుసు? నేను మీతో పాటు మనం మ్యూజిక్ బోర్డ్ లో పాట పాడతానని, భారీగా మీ కో సింగర్ అవుతానని. అదే కదా నువ్వు చెప్పబోతున్నావు. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. యూఆర్ మోస్ట్ వెల్కమ్. అయ్యో, నాకు ఆ ఉద్దేశం లేదు బాబు. ఏ మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒకే ప్రొఫెషన్ లో అస్సలు ఉండకూడదు. నేను పాడను. మరి అది ఏది? మనకి ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు వద్దనుకుంటున్నాను. ఇప్పుడే పిల్లలకి అంటే లైఫ్ లో ఏమేం చేస్తాను చెప్పండి. ఏ నేను మాట్లాడింది ఎవరే తప్ప? తప్పే. అప్పుడే చెప్పారుగా గ్రిప్ పోయిందని. నా ఇండివిజువాలిటీ నాది. 10 సంవత్సరాల దాకా పిల్లలొద్దు అంతే. నా నిర్ణయం నాకు ఉంది. 20 ఇయర్స్ వరకు పిల్లలొద్దు అంతే. ఒట్టు ఫస్ట్ నైట్ మీద ఒట్టు. అయ్యో ఇదేంటి? మనకు పిల్లలేగా వద్దనుకున్నా. అవును. మరి ఆహా, అదరగొట్టేసే సార్. 3 సంవత్సరాల గ్లోబుని అలా షేక్ చేశారు సార్. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకొక్క లాగు లాగింది సార్. మొన్న అమెరికన్ మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేం పాట అండి? ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఆ పాప సాంగ్ ఐ గాట్ ఇట్ వచ్చిన పని చెప్పు. చెప్పయా? ఏం లేదు సార్, మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి. ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు. బీనామీలా నమ్మేందుకు వీల్లేదు. ఏం లేదు సార్, 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఇద్దరు పిల్లలు కనండి. వీలైతే 1 ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు పిల్లల్ని కనండి. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ ఇద్దరు పిల్లల పేరున అడ్జస్ట్ చేయొచ్చు. లేదనుకోండి, సదరు ప్రాపర్టీ 50% ఇన్కమ్ ట్యాక్స్ పాలు, 10% గవర్నమెంట్ పాలు అయిపోతుంది. మేమిద్దరం కనీసం 20 ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్, ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా? అమ్మా, మా ఊళ్ళమ్మ గారు, పాపకి భవానని పేరు పెట్టాము. బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈయన నా పెనిమిటి, మళ్ళీ ఇలా పుట్టారు, అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ప్రసాద చక్ర. చూడండి అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం. చిన్న వయసులోనే 2 పిల్లలు, కడుపు మీద బిడ్డచారులు కూడా పడిపోయి ముసలమ్మలాగా. ఇట్స్ వెరీ నాచురల్. ఆడదాని వయసు గురించి తెలుసా? బిఫోర్ 15 టీనేజ్, ఆఫ్టర్ 25 ఓల్డ్ ఏజ్, యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ 11 ఇయర్స్.